మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకి కేఏపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి బాబు మోహన్ పోటీ చేస్తారని కేఏపాల్ ప్రకటించారు. ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. ప్రజాశాంతి పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. బాబు మోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు 1,450 దాదాపు 15 కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ కన్నడ హిందీ అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారి మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్ లో అడుగు పెట్టి 60% ఉన్న బీసీలు కానీ, 27% ఉన్న కాపులు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు. ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి, నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను.